CP sir ki congratulations. Ante annitante toughest job endante being the last speaker. Appadiki andaru cheppestaru anni ayipothayi plus madhyanam poota aithe lunch time avutadi night aithe dinner time avutadi eppudeppudu mugichestara ani chustu untaru andaru. So nenu ekko time teeskonu sir ante nenu పీడీజేగా నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ. నేను నవంబర్ 20th ఇక్కడ వచ్చాను. ఆ తర్వాత కొద్ది రోజులకి సార్ ఇక్కడ సిపిగా వచ్చారు. ఈ 1 year 2 months మాకు అంటే జ్యుడిషియరీ అండ్ పోలీస్ కోఆర్డినేషన్ చాలా బాగుండింది. అంటే సార్ గురించి అంటే యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పారు సార్ ఎట్లా ఉన్నారు అంటే ఫ్యామిలీ కోసం ఎంత ఆయన స్ట్రగుల్ అయ్యారు వాళ్ళని ఎలా చూసుకున్నారు అనేది. అలాగే సార్ పోలీస్ ఆఫీసర్గా ఎలా ఉన్నారు అనేది సార్ బ్యాచ్మెట్స్ ఆఫీసర్స్ అందరూ ఇప్పటి వరకు చెప్పారు. మన శ్రీనివాస్ సార్ అన్నట్టు సార్ ప్యాషన్తో వచ్చారు అని అన్నారు. అది ఒక్కటి రెండు సందర్భాలు అంటే సార్ని కలిసినప్పుడు జనరల్గా ఏమైనా డిస్కషన్స్ అయినప్పుడు అది నేను కూడా నోటీస్ చేశాను. జనరల్గా పోలీస్ జాబ్ అంటేనే చాలా టఫ్ జాబ్. నేను అదే అనుకుంటాను ఎంతో ధైర్యం ఉంటేనే అందరూ పోలీస్ జాబ్లోకి వస్తారు అని. ఎందుకంటే చాలా రిస్కీ జాబ్ అది. మిగతా జాబ్స్ అన్నీ కూడా ఆఫీస్లో కూర్చొని ఎంతో కొంత సెక్యూర్డ్గా చేసే జాబ్సే కానీ పోలీస్ జాబ్ అయితే అలా కాదు. అందరూ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాంటిదే పోలీస్ జాబ్. అయినా మీరందరూ ఇంత ధైర్యంగా ఈ ప్రొఫెషన్ ఎంచుకొని ఈ జాబ్లో ఉన్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సార్ ప్యాషన్ గురించి చెప్పాలి అని అంటే ఒకసారి ఏదో చిన్న ప్రోగ్రాంలో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగే చెప్పారు. అంటే సార్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఈ నక్సల్స్ ఇది ఉన్నప్పుడు ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో వర్క్ చేసేవాళ్ళు, తన పరిస్థితి ఎట్లా ఉండేది, ఎంత థ్రెటనింగ్ ఉండేది, లైఫ్ ఎంత ఇదిగా ఉండేదని చెప్పి సార్ ఒకటి చెప్పారు. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉండాలని వాళ్ళందరికీ కూడా షూటింగ్ నేర్పించానని చెప్పారు. మేడంకి పిల్లలందరికీ కూడా రైఫిల్ షూటింగ్ వచ్చాని అది అంటే టు బీ ఆన్ సేఫ్ సైడ్. సార్ ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ కూడా అంతే సేఫ్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళందరికీ షూటింగ్ నేర్పించానని చెప్పారు. అంటే ఆ సార్ డిటర్మినేషను ఆ ప్యాషన్ అనేది మనం అక్కడ కూడా చూడొచ్చు. అంటే కాంప్రమైజ్ అయిపోయి ఇలాంటి జాబ్ నాకెందుకు, నేనెందుకు ఇందులో ఉండాలి, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, వెళ్ళిపోతాను అనుకోకుండా ఫ్యామిలీని ఇటు ప్రొఫెషన్ని రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ అంటే ఫ్యామిలీని కూడా సైమల్టేనియస్గా అంతే ఈక్వల్గా తన ప్రొఫెషన్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తూ ఇటు పోలీస్ ఆఫీసర్గా అటు ఫ్యామిలీ హెడ్గా రెండు బాధ్యతల్ని అంత బ్యాలెన్స్డ్గా నిర్వహించడం అది చిన్న విషయం కాదండి సార్. దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడింది విన్నాక ఇంకా చాలా తెలిసింది. అంటే మీ బ్రదర్ చెప్పారు, మీ ఫాదర్ కూడా మీరు అన్నారు ఒక 7 ఇయర్స్ అసలు ఆయన వేరబోట్సే తెలీదు అని. కానీ ఆ పరిస్థితుల్లో ఉండి కూడా మీరు మళ్ళీ పోలీస్ జాబే తీసుకోవడం అన్నది కూడా నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. అండ్ మా మిగతా విషయాలకు వస్తే సార్ ఎప్పుడు కూడా మన చిత్రా మేడం చెప్పినట్టు, ప్రతిమా మ్యామ్ చెప్పినట్టు చాలా అప్రోచబుల్. ఎప్పుడు ఏ చిన్న విషయం ఉన్నా కానీ ఒక ఫోన్ చేసి సార్ మాకు ఇది ఉంది, ఈ చిన్న అవసరం ఉంది అని అంటే ఏదైనా ఒకటి మేము డిఎల్ఎస్ఏ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సార్ మాకు హెల్ప్ కావాలి అంటే కరెక్ట్ ఒక 5 మినిట్స్లో లైజన్ ఆఫీసర్ గారు నా ఛాంబర్లో ఉండేవాళ్ళు. మేడం సార్ పంపించారు మీకు ఏదో ప్రోగ్రామ్ ఉందంట కదా, మీ రిక్వైర్మెంట్స్ మీ నెసిటీస్ ఏంటో కనుక్కొని అన్నీ చేసేయమన్నారు అని చెప్పి. అలా చాలాసార్లు అంటే ప్రోగ్రామ్స్ కలెక్టర్ ఆఫీస్లో ఒక మంచి ప్రోగ్రామ్ చేశాం. ఆ రోజు సార్ లేరు, కలెక్టరేట్లో చీఫ్ గారు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్కి సార్ లేరు, కానీ మన ఏసీపీ వెంకటేశ్వర్ గారిని ఇంట్రెస్ట్ చేసి ఆ సార్కి అన్నీ అప్పచెప్పేశారు. అసలు సార్ లేరు అన్న లోటు అంటే స్టేజ్ మీద లేరు అనే ఒక్క ఇది తప్పితే సార్ లేరు కాబట్టి ఈ పని జరగలేదన్న విషయం
అలాంటిది ఎక్కడా లేకుండా మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెంకటేశ్వర గారు దగ్గరుండి చూసుకున్నారు. అలాగా సార్ అక్కడ నుంచి మానిటర్ చేశారు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే సార్ మాకు ట్రాన్స్పోర్ట్ కావాలి, మీ దగ్గర బసెస్ ఉన్నాయి కదా అంటే, అంటే ఎన్ని బసెస్ కావాలి, ఎక్కడ ఏ టైంకి రావాలి, ఎక్కడికి రావాలి, సార్ నుంచి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, మేడం ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి, ఏ టైంకి కావాలి. అంతేగాని మేడం ఇది కుదరదు, అవ్వదు, ఈరోజు బసెస్ లేవని కానీ లేకపోతే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కాదు అని కానీ అసలు ఎప్పుడు నో అనేది అయితే సార్ దగ్గర నుంచి వినలేదు. అందుకనే మేము డిఎల్ఎస్ఏ నుంచి ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ఇప్పటికీ అన్నీ సక్సెస్ఫుల్గానే అయిపోయాయి. ఎంత సక్సెస్ఫుల్ అంటే ఈవెన్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా డిఎల్ఎస్ఏ నిజామాబాద్ ఒక టాప్ పొజిషన్లో ఉంది. అండ్ మిగతా స్టేట్ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు మా స్టాఫ్కి ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏంటి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి మీరు మమ్మల్ని తిట్టిస్తూ ఉంటారు, మీ దగ్గర అంతా ఇంత కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుందని. ఫార్చునేట్లీ మాకు అటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా మంచి కోఆపరేషన్ ఉంది ఇప్పటి వరకు. అయితే అంత మేడం అన్నట్టు ఒక టీం వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. టీమ్మేట్స్ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే మాకు కూడా అనిపిస్తుంది మళ్ళీ కొత్త టీంతో ఆ ర్యాపో బిల్డప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని. సార్ మీ సర్వీసెస్ అందరూ అన్న ఇంకా ప్రజలకి ఇంకా వైడ్ రేంజ్లో అందాలి, మీ ఆలోచన బట్టి మీ ఆలోచనల్ని ఒక కార్యరూపం దాల్చి మీరు అనుకున్న విధంగా మీ రిటైర్డ్ అలా సక్సెస్ఫుల్ పబ్లిక్ కోసం పబ్లిక్లోకి రావాలి ఎక్కడున్నా సరే. మ్యామ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే సార్ ఇప్పుడు మీ పిల్లలందరూ చెప్పింది విన్న తర్వాత అయితే సార్ కంటే ఎక్కువ మీకు చెప్పాలి, ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే సార్ అంత అంటే అంత కమిటెడ్గా ఈ జాబ్ చేయలేకపోవచ్చు. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోయి ఇంటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది. మీ సపోర్ట్ అంత స్థాయిలో ఉంది కాబట్టే సార్ ఈరోజు ఒక ఎస్ఐగా రిక్రూట్ అయ్యి ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లలు అందరి సపోర్టే. సో అందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.